హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సువర్ణ శిల్పం. బ్యాక్గ్రౌండ్ అంతా చేంజ్ అయిపోయింది కదా, ఎక్కడికి వచ్చాను అనుకుంటున్నారా? నేను విజయవాడలో ఉన్నాను. ఆంధ్ర స్టైల్లో చేపల ఫ్రై, చేపల పులుసు చూపిస్తూ మా అమ్మగారిని పరిచయం చేస్తాను ఈరోజు. మా అమ్మగారు చాలా బాగా వంటలు చేస్తారు. మీకు మా అమ్మ వంట ఎలా ఉంటుందో ఈరోజు చూపిస్తాను అన్నమాట. మా అమ్మగారు అండి సువర్ణ గారు మాట్లాడు. నమస్కారం అండి. కొంచెం కెమెరా ముందు మాట్లాడడానికి రావట్లేదు అమ్మకి. అమ్మ ఫిష్ ఫ్రైకి అన్నీ రెడీ చేస్తూ ఉంటారు, నేను చెప్తా ఉంటాను. ముందుగా పెట్టుకున్న ఫిష్ తీసుకున్నారు. ఇక్కడ చాలా బాగా మంచి తాజా ఫిషెస్ దొరుకుతాయి. మనకి హైదరాబాద్లో అయితే ఇంత ఫ్రెష్గా ఉండవు. కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నారు ఫస్ట్. తర్వాత సాల్ట్ యాడ్ చేస్తున్నారు. తర్వాత కారం, తీసుకునే క్వాంటిటీని బట్టి చూసుకోండి, ఎందుకంటే మేము తీసుకున్న క్వాంటిటీకి ఇంత సరిపోతుంది అన్నమాట. చెప్పాను కదా బాగా వంట చేస్తారని. అయితే మనం ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తారు కదా, ఇది అమ్మ చేసే పద్ధతి. ఇదేంటిదమ్మా? ధనియాలు, గసగసాలు పొడి. ధనియాలు గసగసాలు పౌడర్ చేసి పెట్టుకున్నారు. అది కూడా వన్ స్పూన్ సరిపోతుందా? వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసారు. గరం మసాలా స్పూన్, ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ అమ్మ. బాగా కలుపుకోవాలి. కలుపుతున్నారు. అది మ్యారినేట్ చేస్తాం కదా మనం చేప ముక్కకి అన్ని పట్టేటట్టుగా. అమ్మ చూపించే పద్ధతిలో చేసుకుంటే ఫిష్ చాలా క్రిస్పీగా వస్తుంది, మెత్తగా రాకుండా చాలా బాగుంటుంది. చాలా బ్రౌన్ కలర్లో ఫ్రై చేసిద్ది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. దీంతోపాటే చేపల పులుసు కూడా ఆంధ్ర స్టైల్లో వేరే ఉంటుంది, తెలంగాణలో ఒకలా ఉంటుంది. అంటే హైదరాబాద్లో ఒకలాగా చేస్తారు, విజయవాడలో ఒకలా ఉంటుంది. అందుకనే ఇలా చూపిద్దామని ఈరోజు చూపిస్తున్నాను. అలా ముక్కలకి అంతా పట్టేటట్టుగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. మసాలా అంతా ముక్కలకి పట్టేటట్టు పెట్టుకున్నాము. ఎంతసేపు నానాలమ్మా? పావు గంట సరిపోద్దా? పావు గంట మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం. చేసుకున్న ఫిష్ని 15 to 20 మినిట్స్ వరకు పక్కకు పెట్టుకుంటే ఈ కలిపిన మసాలా అంతా దానికి పడుతుంది. ఇప్పుడు పులుసు చేద్దాం. ముందుగా ముక్కలు వాష్ చేసి పెట్టుకున్నాము. ఎందుకు చూపిస్తున్నా అంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇక్కడ, అందుకని చూపిస్తున్నాను. ఓకేనా? తర్వాత ఆయిల్ వేస్తున్నారు. ఆయిల్ హీట్ అయిపోయింది. ఉల్లిపాయలు వేయాలి. ఎన్ని ఉల్లిపాయలు? 4-5. 4-5 ఉల్లిపాయలు. 4-5 పెద్ద ఉల్లిపాయలు తీసుకుని సన్నగా కట్ చేశారు. ఒక అర డజన్ పచ్చిమిర్చి, అర డజన్ ఉంటాయా? అర డజన్ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేస్తున్నారు. ఇక్కడ ఒక టిప్ చెప్తున్నానండి, కొద్దిగా సాల్ట్ వేయాలంట, ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయంట బ్రౌన్ కలర్లోకి. కొద్దిగా 1 పించ్ సాల్ట్ యాడ్ చేశారు. వేసిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఆనియన్స్ ఫ్రై చేస్తున్నారు. పసుపు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, దీని నూనెలో వేగిన ఉల్లిపాయలు వేయాలి. అలా కదిపితే మొక్క చెతకకుండా ఉంటుంది. సాల్ట్ వేసుకో. Thank you.
సరిపోను సరిపోను కారం వేసుకోవాలి. సరిపోను అంటే నువ్వు ఎంత వేస్తున్నావు? రెండు స్పూన్లా మూడు స్పూన్లా? నాలుగు స్పూన్లే. నాలుగు స్పూన్. స్పైసీకి కావాలనుకునే వాళ్ళు ఇంకొక యాడ్ చేసుకో. కారం కలిపేదాకా ఇలా ఎగరేసుకుంటే ముక్కలకు పట్టిద్ది ఎక్కువ కారం. ధనియాలు గసగసాలు వేసి పొడి వేసుకోవాలి. కలిపి పెట్టుకున్నాం కదా ఆ ఫ్రై నా ముక్కలు నానేలోపు ఇట్లా పులుసు ప్రిపేర్ చేసుకోవచ్చు అంటండి. తొందరగా ఈజీగా అయిపోతుంది వంట. మా అమ్మ 10-15 మందికి కూడా అరగంటలో వంట చేసి పెట్టింది, అందుకని ఇట్లా చూపిస్తున్నాను. ఇప్పుడు చింతపండు పులుసు. చింతపండు ఎంత తీసుకున్నావు? 600 గ్రాములు. 60 గ్రాములు ఒక గుప్పెడు చింతపండు. అది చెప్తున్నాను కదా క్వాంటిటీని బట్టి తీసుకోండి. ఒక గుప్పెడు అంటే 60 గ్రామ్స్, 50-60 గ్రామ్స్ తీసుకున్నారమ్మ. పులుసు యాడ్ చేసేస్తున్నారు. చాలామంది వండే పద్ధతి రకరకాలుగా ఉంటుంది, ముందే అన్నాను కదా. అయితే కొంతమంది ఏంటంటే పులుసు మరిగిన తర్వాత ముక్కలు వేస్తారు, కానీ ఆంధ్ర స్టైల్లో మాత్రం ఫస్ట్ తాలింపుకి ముక్కలు వేసిన తర్వాతే చింతపండు పులుసు అనేది పోస్తారనమాట. అలా కదుపుకుంటూ ఉంటే ముక్క అనేది చెదరకుండా ఉంటుంది, పీస్ అట్లాగే ఉంటుంది. కొంతమందికి డౌట్ రావచ్చు పులుసు పోసిన తర్వాత మరి ముక్క అనేది మెత్తగా అయిపోతుంది కదా ముందు నుంచే ఉడికి అని, అట్లా ఏమి ఉండదు, చక్కగా ఉంటుంది. నేను అయినాక కూడా మీకు చూపిస్తాను. 10 నిమిషాల తర్వాత ఇలా మరిగింది. ఇంక కొద్దిగా సేపటి పెట్టాలి, ఇంకో 5 మినిట్స్. గరం మసాలా వేయాలి, కొత్తిమీర వేసుకొని దించుకోవాలి. చిక్కగా వచ్చేదాకా పెట్టుకుని దించేయాలి. అయిపోయింది, సరిపోయింది ఏమో చూసుకోండి. కొంచెం టేస్ట్ చూసుకొని సాల్ట్ వేసుకోండి. సరిపోతే సరిపడే సాల్ట్ వేసుకోండి. ఉప్పు చూసుకున్నాము, ఇప్పుడు పులుసు అయిపోయింది. దీని తర్వాత ఫ్రై ముక్కలు ఫ్రై చేసుకున్నాం. గిన్నె వేడెక్కింది, ఆయిల్ పోసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఫ్రై ముక్కలు కలిపి పెట్టుకున్నవి వేసుకోవాలి. ఒక పక్క ఫ్రై అయిపోయింది, రెండవ పక్క తిప్పుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత తీసేయడం కదా. అమ్మ చేసిన చేపల పులుసు ఫ్రై ఎంత క్రిస్పీగా ఉందో చూడండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, అన్నీ పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.